బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో కూడా భేటీ కానున్నారు. విభజన అంశాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, సుజాత, ఈ నెల 28వ తారీఖున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి రేపు సాయంత్రమే ఆయన ఢిల్లీకి బయలుదేరతారని సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రితో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. ఈ భేటీలో ముఖ్యాంశాలు ముఖ్యంగా చూస్తే, ఏదైతే ఇటు రానున్నటువంటి 24 ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు వెళ్తారనే ఒక ప్రసారం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మోడీతో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆయనతో భేటీ అనంతరం అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారనే సమాచారం. ఏదైతే పోలవరం ఎఫ్ఆర్బిఎం అదనపు రుణ పరిమితి పైన, అలాగే ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి గతంలో పెండింగ్ ఉన్నటువంటి నిధులు కానీ ఇతర అంశాలన్నింటి మీద కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం పైన కూడా వైసీపీలో అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఆందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో దానిపైన కూడా ఒక క్లారిటీ తీసుకునేందుకు అమిత్ షాతో కూడా భేటీ అవుతారనేది తెలుస్తూ ఉంది. మొత్తం చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే మాత్రం అటు నరేంద్ర మోడీతో పాటు ఏడుకొండలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో అసలు ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? ఈ భేటీ సారాంశం ఏంటి? అంటే ముఖ్యంగా ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మోడీతో ప్రధానంగా భేటీ అయ్యేది, ఏదైతే రానున్నటువంటి ఎన్నికలు ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారనేది ఒక సంకేతం అందుతుంది కాబట్టి దాని మీద కూడా దాని మీద చర్చించడానికే ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధులతో పాటు అటు పోలవరం ఎఫ్ఆర్ఎంబి అదనపు రుణ పరిమితిని కూడా ఆయన కోరేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం పైన కూడా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.